वेलकम टू TR9 TV नेनु नीरज కోదండపూర్ గ్రామంలో గల కృష్ణా నీటి పారుదల సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని పిఏపల్లి మండలంలోని కోదండపూర్ గ్రామంలో గల కృష్ణా నీటి పారుదల సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్న తమకు సరైన వేతనాలు లేవని ఉద్యోగ భద్రత కరువైందని కాబట్టి తమను కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి పర్మనెంట్ చేయాలని అంతే కాకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే తమ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయాలని స్పష్టం చేశారు. పద్నాలుగు సంవత్సరాలుగా ఈ వాటర్ వర్క్స్ లో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో చాలీ చాలని జీతాలతో పనిచేస్తా ఉన్నాం. మాకు ఈ జీతాలు సరిపోవట్లేవని చెప్పేసి అనేక మార్లు మా బోర్డు యాజమాన్యంకు లేఖలు రాసి మెమోరాండమ్స్ ఇచ్చినా కానీ ఇప్పటిదాకా మా సమస్య పరిష్కారం కాకపోవడంతో శాంతియుత రిలే నిరాహార దీక్షలు చేయాలని చెప్పేసి మేము దీక్షలకు కూర్చున్నాం. ఈరోజుకు 6వ రోజు అయినా కానీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ మరియు ప్రభుత్వం కానీ ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. అయ్యా, మేము ఒకటే అడుగుతున్నాం, మాకు గత సమకేంద్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జీవో ప్రకారం వేతనాలు ఇస్తున్నారు. ఆ యొక్క వేతనాలు 7,500, 8,000 బిలో 10,000 లోపు మాత్రమే 3 కేటగిరీలుగా ఇస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన జీవోలు కానీ వారు పెంచినటువంటి ఏ జీతాలు కానీ మాకు వర్తింపజేయకుండా బోర్డు యాజమాన్యం మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నది. దయచేసి మేము ప్రభుత్వానికి విన్నవించేది ఒకటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలుగా పనిచేస్తున్న సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచినారు. అలాగే మా HNWS కార్మికులను కూడా పిలిపించండి, దయచేసి మా సమస్యలు తెలుసుకోండి, తెలుసుకున్న తర్వాత మా సమస్యలు తెలుసుకొని మాకు పరిష్కారం చూపే విధంగా మీరు ఒక హామీ ఇవ్వండి సార్. మాకు కూడా హామీ ఇస్తే మేము సంతోషిస్తాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి మా నుంచి మేము సార్, మేము 14 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అందులో ఇక్కడ మొత్తం మా భూములు పోయిన భూములు ఇచ్చినాం, గవర్నమెంట్ అడిగినందుకు భూములు ఇచ్చినాం. అప్పుడు కలెక్టర్ గారు ఏమన్నాడంటే ఈ భూములు పోయిన ఇచ్చిన ప్రతి ఒక్కరిని గవర్నమెంట్ జాబ్ ఇచ్చేస్తామని చెప్పారు. ఇంతవరకు 14 సంవత్సరాలైనా మేము ఎక్కిన కానీ 14 సంవత్సరాలైనా ఇంతవరకు మాకు అలాంటి ప్యాకేజ్ ఏమి వర్తింపజేయలేదు. అందరం భూములు పోయిన వాటికి ఇప్పటికైనా గవర్నమెంట్కు మేము కోరుకునేది ఒకటే, ఏం చేయాలంటే మమ్మల HMWS కార్మికుల మొత్తం కాంట్రాక్టు మధ్యలో కాంట్రాక్ట్ లేకుండా బోర్డు సొంతంగా డైరెక్ట్ జీతాలు ఇచ్చుకుంటూ మమ్మల్ని పర్మనెంట్ చేయాలని కోరుకుంటున్నాం. హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లైలో పనిచేస్తున్న 1700 మంది కార్మికులు 14 సంవత్సరాలుగా చాలిచాలని జీతాలతో వెల్లదిస్తున్నాము. ఈ గవర్నమెంటు మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ కార్మికుల లెక్క మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయాలని కోరుతున్నాము. గత 14 సంవత్సరాల సంది 1700 మంది కార్మికులము అనేక సమ్మెలు చేసినాం, అనేక రిలే నిరాదీక్షలు చేసినాం, అనేక కార్యక్రమాలు చేసినాం. ఏ కార్యక్రమాలు చేసినా కానీ గవర్నమెంట్ స్పందించలేదు. ఇకనైనా గవర్నమెంట్ మేము శాంతియుతంగా రిలే నిరాదీక్షలు చేస్తున్నాము. ఈ దీక్షలు చేస్తున్న సమయంలో స్పందించి మమ్మల గుర్తించి మా వేతనాలు కానీ మమ్మల ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. లేని ఎడల ఈ హైదరాబాద్ జంట నగరాలకు నీటిని స్పందించజేయడానికి కూడా వెనకాడమని ఈ TRSKV ఈ పక్షాన రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్. మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లు లభ్యం.